హీరోయిన్ సమంత. ఈమె నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకొని అతి తక్కువ కాలంలోనే కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఆ తర్వాత సమంత ఒంటరిగా జీవిస్తూ మయోసైటిస్ వ్యాధి బారిన పడి కోలుకుంటున్నారు. అయితే చాలామంది సమంతను తన భర్త నాగ చైతన్య మోసం చేసి వదిలేశాడని, అందువల్లే తీవ్ర మనస్తాపం చెంది మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి బారిన పడ్డారని ఆమెకు ప్రజల్లో సింపతి ఏర్పడింది. వాస్తవానికి అక్కడ జరిగింది వేరు. సమంత తను సినీ రంగంలో ఎదగడం కోసమే అక్కినేని వారసుని మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎప్పుడైతే సమంతను అక్కినేని ఫ్యామిలీ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారో, ఇక నాగ చైతన్య వద్దనుకొని తనకు నచ్చినట్లుగా జీవించడం స్టార్ట్ చేసింది. అనుకోకుండా బాలీవుడ్లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో నటించే ఛాన్స్ రావడంతో, ఈ విధంగా బాలీవుడ్లోకి ఎంట్రీ అవ్వచ్చనే ఉద్దేశంతో నాగ చైతన్యకి ఇష్టం లేకపోయినా ఆ వెబ్ సిరీస్లో నటించడం జరిగింది. ఎప్పుడైతే సమంత వెబ్ సిరీస్కి ఓకే చెప్పిందో అప్పటి నుంచి నాగ చైతన్యకు ఆమెకు గొడవలు మొదలయ్యాయి. ఆ వెబ్ సిరీస్ మానేయి, మన ఇద్దరం పిల్లలకు ప్లాన్ చేసుకుందామని చెప్పినా కూడా వినకుండా వెబ్ సిరీస్లో నటించింది. ఎప్పుడైతే వెబ్ సిరీస్లో నటించిందో బాగా పాపులర్ అయిపోయి వరుసగా మరో రెండు వెబ్ సిరీస్లో ఛాన్స్ అయితే వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కూడా డైరెక్టర్ రాజుగారే. ఈయన ఎవరో కాదండి, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కి డైరెక్టర్. ఈ డైరెక్టర్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తే. ఈయన స్వగ్రామం తిరుపతి. అలా ఈమె వరుసగా వెబ్ సిరీస్ చేసుకుంటూ పోతున్న సమయంలో రాజుగారికి ఈమెకి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మరి డేటింగ్ వరకు వెళ్ళింది. ఈ విషయం ఇంట్లో చెప్పకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో తన తనయుడు కేటీఆర్ గారు ఐటీ రంగానికి మినిస్టర్గా పనిచేశారు. ఆ టైంలోనే కేటీఆర్ గారు కొంతమంది హీరోయిన్స్ ఫోన్ని ట్యాంపరింగ్ చేసి వారిని ట్రాప్ చేస్తూ ఉండేవారు. ఆ టైంలోనే హీరోయిన్ సమంత ఫోన్ కూడా ట్యాంపరింగ్ చేస్తే అక్కడ కాల్ రికార్డింగ్లో ఆమె రాజుతో తరచూ మాట్లాడుతున్నట్లు, అతనితో రిలేషన్షిప్లో ఉన్నట్లు కాల్ రికార్డింగ్లో అయితే రికార్డ్ అయ్యింది. దీన్ని బేస్ చేసుకొని కేటీఆర్ గారు ఆమెను బెదిరించడం జరిగింది. ఆమె లొంగకపోవడంతో ఆ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా నాగ చైతన్య ఫ్యామిలీకి చూపించడంతో అక్కడ గొడవలు ఎక్కువయ్యి వెంటనే నాగ చైతన్య గారు విడాకులకైతే అప్లై చేశారు. సో ఆ విధంగా వీరిద్దరు అయితే విడిపోయారు. నాగ చైతన్య సమంత వీరిద్దరు కోర్టులో విడాకులు తీసుకునే టైంలో కూడా వీరిద్దరు విడిపోవడానికి రీజన్ ఏంటంటే, నాగ చైతన్య గారు ఒక డైరెక్టర్తో ఏమి రిలేషన్లో ఉంది, అందువల్ల నేను విడిపోతున్నాను కారణం అయితే చెప్పారు. ఆ తర్వాత సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. అసలు మయోసైటిస్ అనే వ్యాధి అందాన్ని పెంచుకునే క్రమంలో సర్జరీలు చేయించుకోవడం, దానికోసం వాడే మెడిసిన్స్ వల్ల నరాలకు సంబంధించిన ఈ వ్యాధి అయితే వస్తుంది. కాబట్టి సమంత ఈ వ్యాధి బారిన పడడానికి రీజన్ ఇది కూడా కావచ్చు. ఇక ఇలా వీరిద్దరు విడిపోయిన తర్వాత సమంత రాజ్ వీరిద్దరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి రిలేషన్లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య శోభితతో పరిచయం ఏర్పడడం, అది కాస్త ప్రేమగా మారి మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించారు. రీసెంట్గా వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అలా ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో ఆ నెక్స్ట్ డే నుంచి సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ అయినటువంటి రాజుని ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అనే వార్త నెట్టెండ తెగ వైరల్గా మారింది. దాంతో చాలామంది సమంత అభిమానులు ఈ న్యూస్ అక్కినేని ఫ్యామిలీనే స్ప్రెడ్ చేసిందని, మనీ ఇచ్చి ఇలా చేస్తున్నారని రకరకాల కథనాలు తెర మీదకి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటంటే, సమంత రాజ్ గత 2 సంవత్సరాల నుంచి డేటింగ్లో ఉన్నారు. అయితే వెంటనే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే రాజ్కి ఆల్రెడీ పెళ్ళి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. దాంతో రాజ్ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఆ తర్వాత వీరిద్దరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం అతని విడాకుల కేసు అనేది కోర్టులో నడుస్తుంది. ఈలోపు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ అతి తక్కువ మంది సమక్షంలో జరిగింది. ఎప్పుడైతే సమంత ఎంగేజ్మెంట్ జరిగిందని నాగ చైతన్యకు తెలిసిందో నాగ చైతన్య శోభిత కూడా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇలా వారిద్దరూ కూడా తన పాత జీవితానికి గుడ్ బై చెప్పారు. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత సమంత నుంచి ఎటువంటి రిప్లై వస్తుందని చూస్తున్న తరుణంలో తను ఒక పోస్ట్ అయితే చేశారు. తన టీషర్ట్ మీద కొటేషన్ రాస్తూ తన ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ నాకు కూడా ఎంగేజ్మెంట్ అయిందనే విషయం ఇండైరెక్ట్గా అందరికీ చెప్పారు. ఇక త్వరలోనే సమంత డైరెక్టర్ రాజు వీరిద్దరు కూడా మ్యారేజ్ చేసుకుని ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, నాగ చైతన్యకు శోభిత అంటే ఇష్టం, సమంతకు డైరెక్టర్ రాజు అంటే ఇష్టం. కాబట్టి తన మొదటి లైఫ్ పార్ట్నర్స్కి విడాకులిచ్చి రెండో మ్యారేజ్కి సిద్ధంగా ఉన్నారు. అయితే వీరి అభిమానులు మాత్రం ఇంకా నాగ చైతన్య సమంత కలవాలి, శోభితని నాగ చైతన్య మ్యారేజ్ చేసుకోకూడదని చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎవరి జీవితం వారిది, ఎవరి బాధలు వారివి. ఎవరికి నచ్చిన వారిని వారు మ్యారేజ్ చేసుకుంటే తప్పేమీ కాదు. కాబట్టి వారి అభిమానులుగా మనం జరిగేది చూస్తూ ముందుకెళ్తే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.